నంద్యాలలో చంద్రబాబు టూర్తో కొంతమేర తెలుగుదేశం పార్టీకి సీన్ మారింది. మొన్న బాలయ్య టూర్ సందర్భంగా పబ్లిక్ గ్యాదరింగ్ భారీ ఎత్తున జరిగితే చంద్రబాబు నాయుడు టూర్ సందర్భంగా ప్రతిపక్షానికి జవాబిచ్చే ధోరణిలో సాగింది. ప్రత్యేకించి జగన్ ప్రస్తావించినటువంటి అంశాలు ఉరితీయాలి, కాల్చి చంపాలి అన్నటువంటి అంశాలకి తను సమాధానం చెప్పడంతో ప్రారంభమైనటువంటి చంద్రబాబు నాయుడు ఉపన్యాసం అంతా కూడా రెండు రకాల టార్గెట్. ఒకటి, మొట్టమొదట లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థిని ప్రధానంగా టార్గెట్ చేశారు. శిల్పా సోదరులు వడ్డీలకి వ్యాపార అప్పులు ఇచ్చేటువంటి వ్యాపారం ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి అలాగ నష్టపోయినటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో శిల్పా ఏం చేశారు, వ్యాపారం తన వ్యాపారం తను చూసుకున్నారు, అదేవిధంగా మార్కెట్ యార్డుకి ఇచ్చినటువంటి భూముల్ని తను సొంతం చేసుకున్నాడు అన్నటువంటి ధోరణిలో సాగినటువంటి ఉపన్యాసం అంతా కూడా మొట్టమొదటి శిల్పా చక్రపాణిరెడ్డి శిల్పా మోహన్ రెడ్డిల్ని టార్గెట్ చేస్తూ సాగి ఆ తర్వాత జరిగినటువంటిది జగన్కి సమాధానాలు చెప్పేటువంటి క్రమం. దానికంటే ముందే శిల్పానే ఎక్కువగా టార్గెట్ చేశారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలకు ఎందుకు చేయలేదు, ఈ రోజున తనకి బుద్ధి చెప్పడం కోసం జగన్కి ఓటేయమని అడుగుతున్నటువంటి వ్యక్తి తన పార్టీలో ఉన్నటువంటి సమయంలో ఏ రోజున నంద్యాల నియోజకవర్గం గురించి ఎందుకు పనులు చేయించుకోలేదు, అక్కడే ఉన్నటువంటి తనకి సంబంధించి వ్యక్తిగతంగా మార్కెట్ యార్డు దగ్గర భూములు లాంటి వ్యవహారాలను చక్కబెట్టుకున్నారు తప్పించి ప్రజలకు అవసరమైన పనులు ఎందుకు అడగలేదు, అంతకుముందు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా నంద్యాల అభివృద్ధి గురించి ఎందుకు పట్టించుకోలేదు, ఈ అంశాలని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా పబ్లిక్లో ఒక చర్చను రైజ్ చేయగలిగారు. అదే సమయంలో జగన్కి కూడా సమాధానాలు చెప్తా సాగింది. ఎందుకు ఉరితీయాలి, నేను చేసినటువంటిది ఇచ్చిన సంక్షేమ పథకాలక రుణమాఫీ చేసినందుక, లేదంటే కనుక డ్వాక్రా రుణమాఫీ చేసినందుక ఏమాత్రం ఆదాయం లేనటువంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని చక్కబెడుతున్నందుక నన్ను ఎందుకు ఉరితీయాలి అంటూ జగన్ని టార్గెట్ చేస్తూ జగన్ జైల్లో అనుభవించినటువంటి శిక్షాకాలాన్ని ఈ అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ చర్చ సాగింది. మొత్తం మీద పబ్లిక్ గ్యాదరింగ్ ఒక ఎత్తు అయితే అభివృద్ధి రానున్న 2 సంవత్సరాలు కూడా తప్పనిసరిగా తామే అధికారంలో ఉంటాం, ఆ తర్వాత కూడా అధికారంలోకి రావడానికి తమకే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గెలిపిస్తే అభివృద్ధిని పూర్తి చేసి చూపెడతానన్నటువంటి సంకేతాన్ని ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి వల్ల కాలేదు, అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వము చెయ్యలేదు కాబట్టి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే ఓట్లేయడం వల్ల ఈ సమస్య తలెత్తింది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఓట్లేసినా వాళ్ళు స్వార్థానికి వినియోగించుకున్నారు కానీ మీకోసం పనిచేయలేదు, నేను ఆల్రెడీ పనులు బిగిన్ చేసేసాను కాబట్టి ఇది పూర్తి చేయాలంటే నాకు ఓటేయండి అన్నటువంటి ధోరణిలో సాగింది. మొత్తం 3 అస్త్రాలను ప్రయోగించారు. 1, శిల్పా మోహన్ రెడ్డిని విమర్శించడం, 2, జగన్ని విమర్శించడం, 3వది అభివృద్ధి కావాలంటే తనకే ఓటేయాలన్నటువంటి. మరి చంద్రబాబు మాటలని ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారన్నది రిజల్ట్ తర్వాతే తేలాల్సి ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.